ఆ రోజుల్లో తెలుగువాడికి ఆత్మగౌరవం అంటూ ఉండేది కాదు. సినిమాల్లో ఒక గొప్ప పొజిషన్లో ఉన్న, కోట్లకు కోట్లు డబ్బులు వెనకేసుకోగలిగిన హీరోగా ఎంతోమంది ఆదరాభిమానుల్ని చొరగొని ప్రపంచవ్యాప్తంగా హీరోగా ఎదగగలిగినా కూడా సీనియర్ ఎన్టీఆర్ ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని పెట్టారు. తెలుగు ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమని అనురాగాన్ని ఎప్పటికప్పుడు చాటుతూనే ఉన్నారు. ఢిల్లీ లాంటి ప్లేసుల్లో సైతం ఇందిరాగాంధీ లాంటి వ్యక్తులను కూడా ఎదుర్కొని ముందుకు సాగిన ఘనత సీనియర్ ఎన్టీఆర్కి చెందుతుంది. అలాంటిది తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం అధినాయకత్వం విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందనే మాట అయితే వినపడుతోంది. గతంలో 2009 ఆ ప్రాంతంలో చంద్రబాబు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఎన్టీఆర్ ముఖ్యంగా కనిపిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అంటూ అందరూ ముద్దుగా పిలుచుకునేటువంటి మన తారక రాముడు మళ్లీ టీడీపీలోకి రావాలి అనేటువంటి డిమాండ్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం RRR సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి టైంలో ఆసక్తికర నిర్ణయాల దిశగా ముందుకు సాగుతున్న ఏపీ రాజకీయం ఎటువైపు వెళ్లబోతోంది? ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్సాహాన్ని తీసుకురావడానికి ఎన్టీఆర్ రాబోతున్నారా? ఇప్పుడు ఇదే చర్చ ఆసక్తికరంగా జరుగుతోంది. ఒక్కసారి వీడియో పూర్తిగా చూస్తే అసలు జరగబోతోంది ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది. తెలుగుదేశం జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పుడూ పెద్దపీట వేస్తూనే వచ్చింది. 2009 ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయ ముఖచిత్రంపై కనిపించలేదు. దానికి కారణాలు రకరకాలుగా ఉన్నాయి. సినిమాల విషయంలో ఆయన ఉన్నటువంటి బిజీ కావచ్చు, రాజకీయాలకి కొన్నాళ్ళు దూరంగా ఉందాం అనేటువంటి ఫీలింగ్ లో కావచ్చు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కాస్తంత దూరంగానే ఉంటూ వచ్చారు పార్టీకి. కానీ ప్రస్తుతం టీడీపీ పార్టీ యొక్క పరిస్థితి ఏం బాగాలేదు, అత్యంత దయనీయ స్థితిలో ఉందనే చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి తన యొక్క చరిత్రలో, అంటే పార్టీ పెట్టినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదుర్కోనటువంటి భారీ దెబ్బ తగిలింది. చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో ఘోర పరాజయం పాలైంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ యొక్క అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీకి బలం వస్తుందని చాలామంది స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వీటి మీద ఎప్పటికప్పుడు తమ నాయకులతో చంద్రబాబు సైలెంట్గా ఉండాలంటూ, ఏదో ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందనేటువంటి ఫీలింగ్స్ని బయటికి పంపించారు. కార్యకర్తల డిమాండ్తో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనేటువంటి వార్తలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీలో ఒక క్రియాశీలక పదవి కంటే పార్టీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండే ఆలోచనలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. టీడీపీ పార్టీ కార్యకర్తలు కోరుకునేది కూడా అదే. అదిగా అధినాయకత్వాన్నో లేకపోతే ఏదైనా పదవినో తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ తమ వెనకాల ఉండాల్సిన అవసరం లేదని, కేవలం పార్టీకి తాను ఉన్నానని ఒక్క మాట చెప్తే చాలు కొన్ని కోట్ల మంది టీడీపీ వైపు మొగ్గు చూపుతారనేటువంటి మాట మాత్రం వినిపిస్తోంది. ప్రత్యర్థులకి వెనుక పుట్టించే నిర్ణయంతో పార్టీలో ఎలాంటి కీలక స్టాండు, క్రియాశీలక పదవి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాది, మా తాతగారు పెట్టిన పార్టీ మీద నాకు రైట్స్ కంటే, అంటే హక్కుల కంటే కూడా బాధ్యత ఉంది అనేటువంటి పాయింట్లో త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ఒకటి ప్రకటన చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే ఆ ప్రకటన చేయాలని మీరు కోరుకుంటే ఆయనకి ఒకే ఒక లైక్ ఇవ్వండి. టీడీపీ బెబ్బులి టీడీపీలోకి రావాలని మీరు కోరుకుంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేయడం వల్ల మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో జూనియర్ ఎన్టీఆర్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీడీపీని ఇష్టపడే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక్క షేరు టీడీపీకి, చంద్రబాబుకి, జూనియర్ ఎన్టీఆర్కి కొండంత బలం అని గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఈ వీడియోని షేర్ చేస్తారో అంత బలం టీడీపీకి సోషల్ మీడియాలో ఉందని అర్థం.